హాయ్ హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మనం బోనస్ షేర్స్ గురించి తెలుసుకుందాం. ఓకేనా అండి? సార్, ఈ వీడియో మీరు కంప్లీట్గా అండర్స్టాండ్ చేసుకోవాలంటే టిల్ ది ఎండ్ ఆఫ్ ద వీడియో వరకు మీరు వాచ్ చేయండి సార్. మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా క్లియర్ అవుతాయి. ఓకేనా అండి? సార్, బోనస్ షేర్స్ అంటే ఏంటంటే సింపుల్గా మీకు అండర్స్టాండ్ చేసుకోవడానికి నేను క్లియర్గా చెప్తాను సార్, సింపుల్ లాంగ్వేజ్లో. ఓకేనా అండి? కంపెనీ ఒక బోనస్ షేర్స్ని ఇష్యూ చేసిందని చెప్పి మీరు తరచుగా వింటుంటారు కదా. అసలు ఈ బోనస్ షేర్స్ అంటే ఏంటో మీరు తెలుసుకోవాలి సార్. యాజ్ ఎ ఇన్వెస్టర్, మీరు స్టాక్ మార్కెట్లో యాజ్ ఇన్వెస్టర్గా ఉన్నారంటే కంపల్సరీ బోనస్ షేర్స్ గురించి మీరు తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఎంతైనా సరే ఉంది సార్. ఓకేనా అండి? సార్, ఈ బోనస్ షేర్స్ అంటే ఏంటంటే ఫ్రీ షేర్స్ విచ్ ఆర్ గివెన్ బై ద కంపెనీ టు ఇట్స్ షేర్ హోల్డర్స్ సార్. అంటే ఏంటంటే కంపెనీ యొక్క షేర్ హోల్డర్స్కి ఫ్రీగా కంపెనీ షేర్స్ ఇవ్వడాన్ని బోనస్ షేర్స్ అంటారు సార్. సార్, కంపెనీ బోనస్ షేర్స్ ఎందుకు ఇష్యూ చేయాలి? డివిడెండ్స్ ఇవ్వచ్చు కదా, లేకపోతే ఫర్దర్ ప్లాన్స్కి వెళ్ళొచ్చు కదా. అంటే కంపెనీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ యొక్క డిసిషన్ బేస్ చేసుకుని వాళ్ళు డిసైడ్ చేస్తారు సార్. ఓకేనా అండి? సార్, మీకు ఎగ్జాంపుల్ చెప్తాను మీకు అండర్స్టాండ్ చేసుకోవడానికి. కంపెనీ ఇష్యూయింగ్ ఏ బోనస్ ఇన్ ద రేషియో ఆఫ్ 1:1. మీరు బోనస్ని ఎలా ఎక్స్ప్రెస్ చేస్తారంటే 1:1 రేషియోలో ఎక్స్ప్రెస్ చేస్తారు సార్. అంటే 1:1 అంటే ఏంటి మీనింగు? కంపెనీ ఈజ్ గివింగ్ 1 free share ఫర్ 1 share హెల్డ్ ఇన్ ద సచ్ కంపెనీ. ఓకేనా అండి? అంటే మీరు ఒక్క షేరు కంపెనీలో కొన్నందుకు గాను కంపెనీ ఒక ఫ్రీ షేర్ని మీకు ఇవ్వడం జరుగుతుంది సార్. ఓకేనా అండి? ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను మీకు అండర్స్టాండ్ చేసుకోవడానికి. కంపెనీ బోనస్ని డిక్లేర్ చేసింది సార్, 4:2 సార్. ఓకేనా అండి? అంటే కంపెనీ ఈజ్ డిక్లేరింగ్ ది డివిడెండ్ కంపెనీస్ డిక్లేర్స్ ఇట్స్ బోనస్ షేర్ ఇన్ ద రేషియో ఆఫ్ 4:2 సార్. ఓకేనా అండి? అసలు ఈ 4:2 అంటే ఏంటి? అంటే 4 free shares కంపెనీ ఇవ్వడం జరుగుతుంది సార్. ఎప్పుడు? 2 shares హెల్డ్ ఇన్ సచ్ కంపెనీ. మీరు ఎప్పుడైతే 2 shares నా కంపెనీలో కొంటారో మీకు 4 shares ఫ్రీగా వచ్చి మీ డిమాట్ అకౌంట్లోకి యాడ్ అవ్వడం జరుగుతుందండి. ఓకేనా అండి? సార్, సింపుల్ సార్. బోనస్ షేర్స్ అంటే కంపెనీ ఫ్రీగా షేర్ హోల్డర్స్కి ఇచ్చేదాన్ని బోనస్ షేర్స్ అంటారు సార్. క్లియర్ సార్? మీకు అర్థమైందండి సార్? మీకు ఏమైనా డౌట్ ఉంటే నేను కామెంట్ సెక్షన్లో అడిగాను సార్. నేను మీ అందరికీ ఏ డౌట్ ఉన్నా సార్ మేము క్లియర్ చేస్తాను సార్. ఓకేనా అండి? సార్, ఫస్ట్ మీరు ఒక విషయం తెలుసుకోవాలి సార్. అసలు బోనస్ కంపెనీ ఇష్యూ చేసింది సార్, ఓకే, కానీ ఆ బోనస్ని నేను బెనిఫిట్ పొందాలి అంటే, మీన్ యాజ్ ఎ ఇన్వెస్టర్గా బోనస్ని బెనిఫిట్ పొందాలంటే అతను ఏం చేయాలి? ఏం చేయాలంటే 2 important concepts మీరు తెలుసుకోవాలి సార్. ఫస్ట్ వన్ వచ్చి రికార్డ్ డేట్, సెకండ్ వన్ వచ్చి ఎక్స్ బోనస్ డేట్ సార్. ఓకేనా అండి? ఫస్ట్ రికార్డ్ డేట్ అంటే ఏంటంటే సార్, నథింగ్ బట్ ఏ కట్ ఆఫ్ డేట్ విచ్ ఈస్ పుట్టెడ్ బై ద కంపెనీ టు ఇట్ షేర్ హోల్డర్స్ టు గెట్ ద బెనిఫిట్ ఆఫ్ సచ్ షేర్ ఫ్రమ్ ద సచ్ కంపెనీ. ఓకేనా అండి? అంటే ఈ రికార్డ్ డేట్ ఏంటంటే ఒక కట్ ఆఫ్ డేట్ పెడుతుంది సార్. ఏంటి? షేర్ హోల్డర్స్ ఈ బోనస్ షేర్స్ బెనిఫిట్ పొందాలంటే అప్పట్లోగా వాళ్ళు షేర్స్ అనేవి డీమెట్ అకౌంట్లో ఉండాలి అని చెప్పి. ఓకేనా అండి? సో ఇక్కడ ఎక్స్ బోనస్ డేట్ ఏంటంటే సార్, మీరు ఖచ్చితంగా బోనస్ అయినా డివిడెంట్ అయినా కంపల్సరీ మీకు రావాలి అని అంటే, బెనిఫిట్స్ పొందాలి అంటే మీరు కార్పొరేట్ యాక్షన్స్ నుంచి కంపల్సరీ ఎక్స్ డివిడెండ్ డేట్ అయినా ఎక్స్ బోనస్ డేట్ అయినా సరే బిఫోర్ మీరు ఖచ్చితంగా షేర్స్ అనేవి మీ డీమ్యాట్ అకౌంట్లో హోల్డ్ చేయాలి సార్. ఓకేనండి? ఎందుకు ఎక్స్ బోనస్ డేట్ అనౌన్స్ చేస్తారంటే స్టాక్స్ అనేవి ఇమ్మీడియట్గా సెటిల్మెంట్ జరగవు సార్, దానివల్ల ఈ ఎక్స్ బోనస్ డేట్ అనేది వాళ్ళు అనౌన్స్ చేస్తూ ఉంటారండి. ఓకేనండి సార్? మీకు అర్థమైందా? సో వీటిని సింపుల్గా మనం రికార్డెడ్ ఎక్స్ బోనస్ డేట్ అని చెప్పి పిలుస్తుంటారు. ఓకేనండి? సార్, నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే మీకు అప్లై చేశారు సార్, అంటే మీరు ఆల్రెడీ కంపెనీలో షేర్స్ ఉన్నాయి సార్, మీకు బోనస్ వచ్చింది, మీకు ఏమైనా వాల్యూ ఎడిషన్ అనేది మీ ఇన్వెస్ట్మెంట్కి ఏమైనా క్రియేట్ అవుతుందా అంటే ఆన్సర్ ఈజ్ నో సార్. ఎందుకు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సార్. మీకు సార్ ఫర్ ఎగ్జాంపుల్ కంపెనీ షేర్ వాల్యూ అనేది 100 rupees ఉంది సార్. కంపెనీ బోనస్ అనేది అనౌన్స్ చేసింది ఇన్ ద రేషియో ఆఫ్ 1:1. ఓకేనా అండి? సో ఎప్పుడైతే బోనస్ అనౌన్స్ చేసిందో 1:1లో 100 rupees ఉన్న షేర్ వాల్యూ అనేది హాఫ్ అవ్వడం జరుగుతుంది సార్. ఓకేనా అండి? అంటే షేర్ ప్రైస్ అనేది అడ్జస్ట్ అవ్వడం జరుగుతుంది సార్. ఓకేనా అండి? అంటే 1:1 అంటే ఆ షేర్ వాల్యూ అనేది 50 rupees అవ్వడం జరుగుతుంది సార్. ఓకేనా అండి? బిఫోర్ ఇష్యూయింగ్ ద బోనస్ షేర్స్ 100 rupees ఏమైంది, షేర్ వాల్యూ 100 ఉంటుంది. ఆఫ్టర్ ఇష్యూ ఆఫ్ బోనస్ షేర్స్ 1:1 అయిన తర్వాత షేర్ వాల్యూ అనేది 50 అవుతుంది సార్. అప్పుడు మీకు ఏమవుతుంది, ఇంకొక షేర్ యాడ్ అవుతుంది సార్, అప్పుడు మీకు 2 అవుతాయి. ఆ 2 × 50 ఎంత? 100. సో బిఫోర్ ఆఫ్టర్ ఏమైంది, షేర్ ప్రైస్ వాల్యూ అనేది రిమైన్ సేమ్ సార్. ఓకేనా అండి? మీకు అర్థమైందా సార్? ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను మీకు క్లియర్గా అండర్స్టాండ్ చేసుకోవడానికి. కంపెనీ అనౌన్స్డ్ బిగ్ డివిడెండ్ అనౌన్స్ చేసింది సార్, 10:1 ఇన్ ద రేషియో. ఓకేనా అండి? 10:1 రేషియోలో అనౌన్స్ చేసింది. సో
ఇక్కడ మీకు ఆల్రెడీ బిఫోర్ చెప్పాను మీకు 100 రూపీస్ ఉన్న షేర్ వాల్యూ ఇప్పుడు ఏమవుతుంది 10 రూపీస్ అవుతుంది. బిఫోర్ కేసులో 1:1 అయితే 50 అయింది, 10:1 రేషియోలో అయితే 10 రూపీస్ అయింది. సో ఇప్పుడు 10 రూపీస్కి అవైలబుల్లో ఉన్న షేర్ వాల్యూ అనేది మోర్ ఇన్వెస్టర్స్ మోర్ ఇంట్రెస్ట్ చూపిస్తారు సార్ బై చేయడానికి షేర్ని. సో ఎప్పుడైతే ఇంట్రెస్ట్ క్రియేట్ అయిందో డిమాండ్ క్రియేట్ అవుతుంది, సప్లై క్రియేట్ అవుతుంది. ఈ రెండు ఎప్పుడైతే క్రియేట్ అయ్యాయో మోర్ డిమాండ్ మోర్ సప్లై క్రియేట్ అయిన తర్వాత షేర్ వాల్యూ అనేది ఆటోమేటిక్గా ఇంక్రీజ్ అవ్వడం జరుగుతుంది సార్. ఓకేనా అండి? ఆ షేర్ వాల్యూ అనేది 12 రూపీస్ అవ్వచ్చు, 15 రూపీస్ అవ్వచ్చు, 20 రూపీస్ అవ్వచ్చు, బేస్ ఆన్ సచ్ డిమాండ్ ఆఫ్ సచ్ కంపెనీ. ఓకేనండి? ఇట్ ఇస్ ద బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఆఫ్ డివిడెండ్ సార్, ఇదే బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ సార్. ఓకేనండి? మీకు అర్థమైందా సార్? సార్ ఈ వీడియో మీకు అర్థమైందంటే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే నేను కామెంట్ సెక్షన్లో అడిగాను సార్. ఓకేనండి? థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే. బట్ రేపటి వీడియోలో మీకు